వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు మహినాయి ప్రార్థనా మందిరంలో ఉన్నాము. మానసికంగా ప్రజలను ఉత్తేజపరిచి ఏది మంచి ఏది చెడు ఏది సన్మార్గం అని తెలియజేయడంలో దైవజనులు ప్రముఖ పాత్ర పోషిస్తారు. అలాంటి దైవజనులైన పాస్టర్ డేవిడ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. పాస్టర్ డేవిడ్ గారితో H6 న్యూస్ ఫేస్ టు ఫేస్. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. ఓకే ఫాదర్, ఈ మినిస్ట్రీస్ని మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీ జీవిత ప్రయాణం గురించి మా ఛానల్కి తెలియచేయండి. మంచిదమ్మా, మొదటిగా H6 న్యూస్ ఛానల్కు మరి యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇటుకి రావడానికంటే ముందు సైదాబాద్లో ఉండేవాడిని. సైదాబాద్లో మరి నాకు చిన్న కిరాణా షాప్ ఉండే. ఆ తర్వాత ఫైనాన్స్ చేసేవాడిని, చిట్టీలు కూడా నడుపుతుండేవాడిని. ఓ దినాన చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, చిన్న ఉన్నప్పుడు యేసుప్రభు గురించి విన్నాను కనుక ఆ యేసుప్రభు వారి జ్ఞాపకం వచ్చి, యేసుప్రభు నన్ను బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటాను అని ప్రార్థన చేయడం జరిగింది. ఆ తర్వాత ఆశ్చర్యంగా ఆ యొక్క మరణ పరిస్థితుల్లో నుంచి దేవుడు తప్పించాడు. తప్పించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి యేసు నన్ను బ్రతికించిన యేసుప్రభు గురించి ఎవరికి ఎక్కడికి వెళ్ళి చెప్పాలి అన్నప్పుడు, దేవుడు కొన్ని దినాల క్రితం మరి పాస్టర్ జాన్ బాబు గారి ద్వారా మరి నేను ఈ ప్రదేశాలకు వచ్చినప్పుడు ప్రభు నన్ను ఇక్కడ నువ్వు నిలబడి సేవ చేయాలన్నప్పుడు 2024 డిసెంబర్ 25 నుంచి ఇక్కడ సేవ ప్రారంభం. ఓకే సార్, అండ్ ఇప్పుడు చెడు అలవాట్లకి వ్యసనంగా మారుతున్న ఈ యవనస్తులకు మీరిచ్చే సందేశం ఏంటి? ఒకటమ్మా, చెడు అనేది వాస్తవికంగా లోకం మొత్తం కూడా వ్యాపించింది. సో ఈ చెడు వ్యసనము మనుషులను భయంకరమైన నరకానికి వ్యసనాలకు గురి చేసి, ఆ చెడు వ్యసనం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు బాధను కలిగజేస్తుండ్రు, సమాజానికి బాధను కలిగజేస్తుండ్రు, తర్వాత అంత మాత్రమే కాదు కానీ స్నేహితులకు కూడా బాధను కలిగజేస్తారు. కనుక ఈ చెడు వ్యసనము వలన మనుషులు చాలా ప్రమాదంలోనికి వెళ్తూ ఉన్నారు. కనుక నేను యవనస్తులకు, నేను కూడా ఒకప్పుడు యవనస్తునిగా ఉన్నప్పుడు జీవితం అంటే ఇదే, తినాలి తాగాలి సావాలి అనుకునేవాడు. కానీ చనిపోయిన తర్వాత మనిషికి నరకం అనేది ఉంది అనే విషయం అన్ని మత గ్రంథాలు చెప్తాయి, నరకం అనేది ఒకటి ఉంది అని. కానీ నరకానికి ఎవరు పోతారు, పరలోకానికి ఎవరు పోతారు అనే మార్గం మాత్రం అందరికీ తెలియదు. ఇప్పుడు నాకు ఆ మార్గం, యేసుక్రీస్తు మార్గం తెలిసింది కనుకనే ఆ చెడు వ్యసనాల నుంచి బయటకు వచ్చాను. యేసుక్రీస్తు వారి గురించి ఏంటంటే, యేసుక్రీస్తు వారు మనుషులకు నేర్పించేది ఏంటంటే, నేను పరిశుద్ధిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. యేసుప్రభు వారు మళ్ళీ ఏం చెప్తాడు, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అంటాడు. కనుక ఈ ప్రేమ ఎప్పుడైతే మనలో నిజమైన ప్రేమ ఉంటుందో, ఈ చెడు వ్యసనాల వలన తల్లిదండ్రులకు బాధ, సమాజానికి బాధ, స్నేహితులకు బాధ. ఈ చెడు వ్యసనాలు అనేటివి ఖచ్చితంగా ఎవరినో ఒకరిని కృంగదీస్తాయి, బాధకు గురి చేస్తాయి. కనుక ఈ చెడు వ్యసనాల వల్ల ఈ లోకంలో మనుషులకే కాదు, మనల్ని పుట్టించిన దేవునికి బాధను కలిగజేస్తాం. ఆ తర్వాత భయంకరమైన నరకం అనేది, ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే చెడు వ్యసనం నుంచి మనిషి ఖచ్చితంగా బయటికి రావాలి. యేసుప్రభు అదే చెప్పడానికి లోకానికి వచ్చింది. ఓకే సార్, మీ ఈ సువార్తను అందించే క్రమంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఒకటి రెండు కాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అసలు కొందరైతే నువ్వు మత ప్రచారం చేస్తున్నావు అని చెప్పేసి, ఈ ఊర్లోనే ఉండకూడదు నిన్ను తరిమేస్తామని చెప్పేసి, ఆ తర్వాత అంత మాత్రమే కాదు ఈ ఊర్లో చర్చి కట్టడానికే వీల్లేదు, ఈ చర్చిని కట్టిన తర్వాత కూడా తీసేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి కంప్లైంట్ పెట్టడం, ఆ తర్వాత అదే విషయంలో మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం ఎన్నోసార్లు. మా ఇంటి డోర్లు బాగా కొట్టి, ఇంటి కిటికీలు బాగా కొట్టడం జరిగింది, నన్ను చంపేస్తాము ఈ ఊరు నుంచి వెళ్ళిపోకపోతే అని చెప్పడం జరిగింది, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాం. కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి యేసుప్రభు మమ్మల్ని విడిపించాడు. ఓకే సార్, ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు కదా, మరి వెనకనుగు వేయకుండా ఇలానే ముందుకు వేయడానికి మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారు? నిజానికి కొన్ని సందర్భాలలో ఒక్కనిగా ఉన్నప్పుడు అసలు ఎందుకు వచ్చాను ఈ సేవకు, ఏదో వ్యాపారం చేసుకొని ప్రశాంతంగా బతికితే అయిపోయేది అని చెప్పేసి, ఇలాంటి పరిస్థితుల్లో మనుషులను అంటే యేసుప్రభుని నమ్ముకొని ఆయన సేవ చేస్తున్న ప్రతి వ్యక్తి మనుషుల మీద డిపెండ్ కాలేడండి. నేను కూడా అదే చేశాను, పోయినా నాలుగు గోడల మధ్యలో మోకరించి ప్రార్థన చేసి, ఏంటి ప్రభు అసలు ఈ పరిస్థితుల్లో అవసరమా నాకు ఇన్ని బాధలు, సో అసలు ఈ సేవ చేయకుంటే బాగుండు అనే పరిస్థితి వచ్చింది. కానీ బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంటుంది, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తం చేయగలను అని. కనుక యేసయ్య మహాకృపను బట్టి ఆయనే నన్నుతో మాట్లాడి, నువ్వు ఇక్కడ నిలబడు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత మా సంఘంలో ఉన్న కొందరు
పాస్ గారు నేను నీతో ఉన్నాం, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు నాకు సపోర్ట్గా మహానే ప్రార్థన మందిరంకి వచ్చే విశ్వాసులు అందరూ సపోర్ట్గా నిలబడి అది వాళ్ళ బాధ్యతగా తీసుకుని నన్ను వెనక పెట్టేసి సో ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ముందుకు సాగడం జరిగింది. ఓకే సార్, మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఇప్పటికీ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఎప్పుడు మా ఆవిడ ఎప్పుడు మమ్మల్ని ధైర్యపరచుకుంటూ దేవుడు మనకున్నాడు, మనల్ని ఇక్కడికి పిలిచింది దేవుడు, మనం వచ్చింది కూడా దేవుని పని చేయడానికి, ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు, ఖచ్చితంగా సచ్చినా బ్రతికిన యేసయ్య కొరకే బ్రతుకుదామనే సపోర్ట్ మా ఆవిడ ఫుల్ ఉంటుంది. ఓకే సార్, మరి మీ ఫ్యామిలీ గురించి, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడ జన్మించారు అసలు వాటి గురించి తెలియజేస్తారా? తప్పకుండా. మా సొంత ఊరు వచ్చేసి అమ్మ మహబూబ్ ఇప్పుడు నల్గొండ నాగర్ కర్నూలు జిల్లా అయింది, అప్పుడు మాత్రం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా అమరావతి ఇప్పుడు పదర మండలం. పదర మండలంలో ఉడిమిల్లు అనే చిన్న గ్రామం, అది మారుమూల గ్రామము. ఆ గ్రామంలో నేను జన్మించాను. అక్కడ నుండి వచ్చేసి మహబూబ్ నగర్లో కొంతకాలం చదువుకున్నాను. ఆ తర్వాత 10వ తరగతి తర్వాత హైదరాబాద్కి రావడం జరిగింది. ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అమ్మ నాన్న వాళ్ళతో లేకుండానే నేనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఒక మంచి స్థితికి వచ్చినాక ఇందాక చెప్పినట్టు చనిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు మరలా యేసుప్రభు జ్ఞాపకం వచ్చి యేసుప్రభు నన్ను బ్రతికిస్తే నేను నమ్ముకుంటాను అని ప్రార్థన చేస్తే అట్లా యేసుప్రభు బ్రతికిచ్చిన తర్వాత ఈ సేవకు వచ్చిన తర్వాతనే పెళ్లి కూడా చేసుకున్నాను. అంటే ఫస్ట్ నుంచి మీ కుటుంబం అనేది దేవుని సేవకి అంకితంగా ఉన్నారా లేదా మధ్యలో ఏమైనా షిఫ్ట్ అయ్యారా? అంటే అమ్మ వాళ్ళు అంటే ఇంతకుముందు అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ మా మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు యేసుప్రభు గురించి కొన్ని మాటలు విన్నారట అమ్మమ్మ తాతయ్య వాళ్ళు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు యేసుప్రభు నమ్ముకున్న లేరు కనుక వాళ్ళు మామూలుగానే ఉన్నారు. ఆ తర్వాత నన్ను మా బాబాయ్ వాళ్ళు చదువుకోవడానికి మహబూబ్నగర్ తీసుకొచ్చినప్పుడు ఆయన ఎదురు నేను యేసుప్రభు గురించి తెలుసు కానీ యేసుప్రభు తెలుసుకున్న వాళ్ళందరికీ భక్తి ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. నేను అంతే యేసుప్రభు ఏంటంటే దేవుడు అదొకటి తెలుసు, కానీ భక్తి అనేది మాత్రం లేదు, భక్తి లేదు. సో ఆ చనిపోయే లేకపోతే భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు యేసుప్రభు దేవుని మళ్ళీ ప్రార్థన చేయడం జరిగింది. సో ఈ క్రిస్మస్ వేడుకలు మీ మినిస్ట్రీస్లో ఎలా చేస్తారు? క్రిస్మస్ వేడుకలు మా మీటింగ్లో అంటే కొంతమంది పేదవాళ్ళకు బట్టలు పంపించడం, కొంచెం పాస్టర్స్లో కూడా కొద్దిగా తక్కువ వాళ్ళు ఉంటారు వాళ్ళకు డ్రెస్సులు ఇవ్వడం, తర్వాత వాళ్ళకు మా దగ్గర ఏదైతే ఉందో ఆ సహాయం వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, మరి మీరు గవర్నమెంట్ పరంగా మీకు ఏమైనా హెల్ప్ కావాలని అనుకుంటున్నారా? చూడమ్మా, గవర్నమెంట్ పరంగా నిజానికి ఉన్నాయి కొన్ని అవసరతలు, చాలాసార్లు అడిగాము కానీ అవి ఇంతవరకు అయితే ఓకే చేయట్లేదు. ఒకటి పైప్ లైన్ కావాల్సింది, వాళ్ళు చేస్తామన్నారు ఇంకా చేయలేదు, ప్లస్ రోడ్డు ఒకటి కావాలి, సో అది కూడా చేస్తామని అయితే చెప్పారు, ఇంతవరకు అయితే కాలేదు, ఎప్పుడైతుందో తెలియదు. ఓకే, ఈ మినిస్ట్రీస్ని ఇంకా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? ప్రస్తుతం అయితే ప్రాబ్లమ్స్ అంటూ పెద్ద లేవు, డెవలప్ చేయాలన్నదైతే పక్కా ఉంది, చాలా ఉన్నాయి ఆలోచనలు, అవి చేసిన తర్వాత చెప్తే బాగుంటుందేమో. చిన్న చిన్న అయితే ఉన్నాయి ఆలోచనలు, ఉన్నాయి ఇంకా చాలా విస్తరింపజేయాలి, మంచి 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 పనులు. ఇంతకుముందు చెప్పాను కదా ఇప్పుడు కొంతమందికి చాలా తక్కువ మందికి ఇస్తున్నాం, రానున్న దినాలలో ఈ హెల్ప్ ఏది సోషల్ వర్క్స్ కూడా ఖచ్చితంగా చేయాలనే ఆలోచన అయితే ఉంది. చిన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది, తర్వాత చిల్డ్రన్స్ హోమ్ లాంటిది ప్రభుచితం అయితే దేవుడు మాకు ద్వారా తెలిస్తే అవి కూడా చేయాలనే ఆలోచన అయితే ఉంది, దానికి ఎదురు చూస్తున్నాం. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు శుక్రవారం ఆత్మారాధన అభిషేక పండుగలు జరుగుతున్నాయి, పెద్ద ప్రార్థన కూడికకి మీరు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు దాని గురించి చెప్తారా? ఓకే అండి, ఈ ఆత్మారాధన అభిషేక పండుగలు అనేది అండి దాదాపు 2010వ సంవత్సరం స్టార్ట్ చేశాము. ఇది 12వ ఆత్మారాధన అభిషేక పండుగలు. ఈ యొక్క ఆత్మారాధన అభిషేక పండుగలు ఏంటంటే ఈ మందిరం కట్టించి అంటే ఫస్ట్ మందిరం కట్టించి 2010వ సంవత్సరం మందిరం కట్టించాం, చిన్న కట్టించాం, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దది కట్టించాం, ఇప్పుడు ప్రస్తుతం ఇది ఉన్నది మనం కూర్చున్నది ఈ మందిరం కట్టించాం. సో సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క పండుగలు అనేటివి జరుగుతాయి. చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ కూడా అంటే దాదాపు ఒక 30 గ్రామాల నుంచి ప్రజలు యేసుప్రభుని ఆరాధించడానికి 30 గ్రామాల నుంచి చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి ఆ 3 రోజులు సంతోషంగా దేవుని వాక్యాన్ని విని భోజనాలు కూడా ఇక్కడ చేసుకొని ఒకవేళ బలహీనంగా ఉంటే వాళ్ళ కోసం కూడా
మరి మేము మీరు అడిగారు కదా ఇందాక ఎవరు ప్రత్యేకంగా ఎవరిని ఆహ్వానిస్తారు అంటే ప్రత్యేకమైన వ్యక్తులని ఆహ్వానిస్తాం. ఆ టైంలో వచ్చి వాళ్ళు కూడా ప్రార్థనలు అందరి కోసం అంటే ఆయా గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరి కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. అయితే ఈసారి ప్రత్యేకంగా ఎవరంటే అంతయ్య చౌదరి బోధన్ అని చెప్పేసి అంతయ్య చౌదరి గారు ఆయన ముఖ్య అతిథిగా. రెండవ వ్యక్తి ఏమో బెంజమిన్ శాస్త్రి గారు అని చెప్పేసి హైదరాబాద్ జగద్గిరి రూట్ నుంచి వస్తున్నాం. మూడో వ్యక్తి కేవి పాల్ గారని మరి ఆయన ఆయన కూడా ఒక వ్యాపారవేత్త. సో వాళ్ళు రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించి వాళ్ళ అనారోగ్యం కోసం ప్రార్థన చేసి వెళ్ళడం జరుగుతుంది. ఈ లక్కారంలోని ప్రజాప్రతినిధుల సపోర్ట్ మీకు ఎలా ఉంది? లక్కారంలో మాత్రం ప్రజాప్రతినిధుల సపోర్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళది ఎందుకంటే సర్పంచ్లు కావచ్చు, ఇంతకుముందు వెళ్ళిన సర్పంచ్లు కావచ్చు, ప్రస్తుతం కౌన్సిలర్స్ అయ్యారు, వీళ్ళ సపోర్ట్ మాత్రం ఎప్పుడు చాలా బాగుంటుంది. వాళ్ళు ఏ విషయంలో కూడా మనకు వ్యతిరేకంగా అయితే చెప్పరు. కాకపోతే ఈ ఇంతకుముందు చెప్పాను కదా ఈ రోడ్లు వేయడము వాటర్ అవి అవి మాత్రం కొద్దిగా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం పెండింగ్లో ఉన్నాయి, అవి జరగాల్సింది. సో ఓకే, మీ ద్వారా ఒకవేళ వాళ్ళు తెలుసుకొని ఇక్కడ కూడా కొద్దిగా మంచి చేసినా బాగుంటుంది. మీరు H6 వాళ్ళు వచ్చి మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు చాలా వందనాలు. మరి ఈ H6 న్యూస్ ఛానల్లో బైబిల్లో మాట ఉంది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తానని. H6 న్యూస్ ఛానల్ కూడా మరి మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు కనుక మా తరఫున మేమేమనుకుంటున్నామంటే ఈ ఛానల్ నిజంగా విస్తరింపబడాలని నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను అని ఉంది బైబిల్. కనుక మీరు కూడా విస్తరింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క H6 న్యూస్ ఛానల్ ఎవరైతే పనిచేస్తుందో వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలి, రక్షించాలని కూడా కోరుకుంటున్నాను. మరి H6 న్యూస్ ఛానల్ వరకు నా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇది ఈరోజు వీడియో, మరొక గీస్తాం, మళ్ళీ కలుద్దాం.